టాలీవుడ్ సినీ టాకీస్. ఇవాళ ఫిల్మ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. మెగా హీరో వరుణ్ తేజ్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడానికి సిద్ధమయ్యాడు. కెరీర్ లో పట్టుమని 10 సినిమాలు కూడా చేయకముందే ఇలా విలన్ రోల్ లో వరుణ్ తేజ్ నటించడం కరెక్ట్ కాదేమో అనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో ఇప్పటికే వినపడుతున్నాయి. కారణం, హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఒక తమిళ రీమేక్ లో నటించడమే. తమిళంలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిన జిగర్ తాండా సినిమాను తెలుగులో హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నాడు. ఇక జిగర్ తాండా తమిళంలో బాబీ సింహ చేసిన విలన్ పాత్రలో వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు. బాబీ సింహ పాత్రలో హరీష్ కాస్త అటు ఇటు మార్పులు చేసి మెగా హీరో వరుణ్ తేజ్ ని ఒప్పించాడు. తాజాగా ఆ సినిమా వాల్మీకి టైటిల్తో మొదలైంది కూడా. ప్రస్తుతం వాల్మీకి టైటిల్ మీద చిన్నపాటి రచ్చ కూడా జరిగింది. వాల్మీకి అనే టైటిల్లో గన్నుందని, తమ కులస్తుల్ని అవమానపరుస్తున్నారంటూ వాల్మీకులు గొడవ చేశారు. ఇక ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రకి వరుణ్ తేజ్ని ఎంపిక చేయగా, హీరో సిద్ధార్థ పాత్రకి మరో హీరో కావాల్సి వస్తుంది. అందుకే ఆ పాత్రకి హరీష్ తాజాగా హీరో శ్రీ విష్ణుని ఎంపిక చేసినట్టుగా ఒక వార్త ఫిల్మ్ సర్కిల్స్లో వినబడుతుంది. నారా రోహిత్ ఫ్రెండ్గా, సోలో హీరోగా తనకి తాను నిరూపించుకున్న శ్రీ విష్ణుకి హీరోగా మంచి పేరైతే వచ్చింది, కానీ హీరో స్టేటస్ పూర్తిగా రాలేదు. అయితే ఆ సినిమాలో కాస్త పేరున్న హీరో అయితే వరుణ్ తేజ్కి హైప్ రాదు, కనుకనే ఇలా చిన్న హీరో అయిన శ్రీ విష్ణుని హరీష్ ఎంపిక చేశాడంటున్నారు. వరుణ్ తేజ్ పాత్ర హైలైట్ చేస్తూ వరుణ్ కోసమే సినిమా అన్నట్టుగా ఈ వాల్మీకి సినిమా ఉండబోతుందట. అందుకే ఇలా శ్రీ విష్ణుని హీరో పాత్రకి తీసుకున్నారు. ఇక ఈ తమిళ జిగర్ తాండలో హీరో సిద్ధు కన్నా ఎక్కువగా విలన్ పాత్రధారి బాబీ సింహకే మంచి పేరు వచ్చిన విషయం తెలిసిందే. ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.